చిన్న గార్డెన్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఇంట్లో మటన్ కీమా వడలు ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా నేర్చుకుంటాము. మటన్ కైమా వడలైనా అంటారు, లేదా కైమా ఉండలైనా అంటారు. ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలను చూస్తాం. ఒక 5-6 అవర్స్ పచ్చెనపప్పును నానబెట్టాను. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుంటాను. మిక్సీ వేసుకొని మీకు చూపిస్తాను. మిక్సీ వేసుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగోండి సాల్ట్ వేసాను, 2 పట్టా లవంగా, కొంచెం జీలకర్ర వేసాను, ఇదిగోండి ధనియాల పొడి వేస్తున్నాను, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. దీన్ని మిక్సీకి వేసి మరలా మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు మిక్సీ చేసేసుకున్నటువంటి పచ్చెనపప్పు, దీంట్లో ఇప్పుడు ఇదిగోండి కైమా వేస్తున్నాను. తర్వాత ఇదిగోండి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పుదీనా. ఆల్రెడీ దాంట్లో కొంచెం ధనియాల పొడి పట్టాలా ఉంది వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సోడా ఉప్పు వేసుకున్నాను, కొంచెం అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటన్నిటిని ఇప్పుడు మిక్స్ చేసుకుంటాం. మటన్ని కొంచెం ఉడకబెట్టి మిక్సీకి వేసాను, లేదా మనం మటన్ కొట్టించుకొచ్చుకున్నట్టయినా కలుపుకోవచ్చు. ఇలాంతా మిక్స్ చేసుకొని సాల్ట్ చూసుకొని వీటిని వడల్లాగా ఒత్తుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టాను. ఆయిల్ కాగుతూ ఉంటుంది, ఆయిల్ కాగేటప్పటికి చేత్తైనా మనం ఒత్తుకోవచ్చు, లేదా ఏదైనా పేపర్ తీసుకొని పేపర్తో అయినా ఇదండి ఇలా కొంచెం లావుగా ఇలా ఒత్తుకొని వడల్లాగా ఇదండి ఆయిల్ పెట్టాను. ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో పూట పూటగా వేస్తున్నాను. చూడండి టేస్ట్, ఎంతో బలం. కైమా వేస్తాం కాబట్టి పిల్లలకి బలం, ఇవి అప్పుడప్పుడు మనం వేసుకుని తింటే పిల్లలకి బలంగా ఉంటారు పిల్లలు. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. కొంచెం కాలిన తర్వాత ఇలా తిప్పుకోవాలి.
కొంచెం కాలిన తర్వాత మళ్ళా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ కాలిపోయినాయి కైమా వడలు, ఇప్పుడు తీస్తున్నాను చూడండి. ఇట్లా ఎర్రగా కాలిన తర్వాత తీసేస్తున్నాను. ఇదిగోండి కైమా వడలు రెడీ అయిపోయినాయి. ఎంతో ఈజీగా మనం కైమా వడలు ఇంట్లోనే టేస్టీ టేస్టీగా తయారు చేసుకొని మనం తింటాము. చూడండి ఎంత బాగా వచ్చాయో, వేడిగా ఉన్నాయి చూడండి. చూసారు కదా కైమా వడలు ఎలా తయారు చేసుకోవాలో, మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఈజీగా కైమా మసాలా వడలు ఎలా చేసుకోవాలో చూడండి. ఇదిగోండి క్రిస్పీగా లోపల క్రిస్పీగా ఉంటాయి, ఇదండి ఇలా ఉంటాయి. ఎంతో టేస్టీ అయినటువంటి బాగున్నాయి ఫ్రెండ్స్, సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఉంటాను, బాయ్. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.